ఇక్కడ వరద ప్రాంతాల్లో మనము పర్యటిస్తున్నాము. ఇక్కడ ఉండే పరిస్థితి అయితే చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది వంక పక్కలో ఉండేది, అది గోడ వచ్చేసి ప్రహరీ గోడ అండి, ఇది వంక పక్కలో ఉండేది. ఆ గోడ నుంచి ఇక్కడ పక్కలోనే ఉండే ఇండ్లన్నీ మొత్తం వచ్చేసి మొత్తం క్రాక్లు ఇచ్చేసి ఆ ఇండ్లు అంటే చూసే పరిస్థితి లేదు. ఇంకోటి ఏమంటే ఆ ఇండ్లు మొత్తం ఎప్పుడు పడిపోతాయి అనేది కూడా తెలియదు. ఆ ఇంట్లో అయితే మొత్తం క్రాక్లు వచ్చినాయి, మొత్తం టీవీ కానీ సామాన్లు కానీ మొత్తం వెళ్ళిపోయినాయని చెప్తా ఉన్నారు వీళ్ళు. వీళ్ళతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు? మీరు వచ్చినారు సార్, మీరంతా ఇండ్లంతా పడిపోతుంది, వాళ్ళు ఏదైనా పరిస్థితి చూడండి. మీరు ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అది నమ్మకలేని పరిస్థితి. వాళ్ళు ఎక్కడ పోతారు? ఉండేది మోడీ పెళ్ళాము ముసలి వాళ్ళు, మీరే చూసుకొని దావేయాలి వాళ్ళకి. చూస్తారు కదా ఇంత ఉంది ఒక ఇది, ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా ఏది ఒక్క రూపాయలే మాకి చేసుకొని పోయినారా? ఎవరు చేసుకోలేదు సార్, మీరే వచ్చింది ఇప్పటికి. ఎవరే కంటారు అసలు ఈ సందుకు రావాలంటే వాళ్ళు భయపడిపోతారు. ఈ సందుకు రావాలంటే వీటికుంటుంది బురద, రావాలంటే భయపడిపోతున్నారు. మేమే క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు అంతా బకెట్లతో. ఆ వంకల నీళ్ళు ఎత్తుకొచ్చి ఆ బకెట్లతో నీళ్లు కొట్టుకొని అంతా క్లీన్ చేసుకున్నాం. పిల్లల పర తీసుకొని ఎవరే అసలు లేదు. మా అన్ని పోయినాయి సార్, ఏం పనికిరావు. కాల్చిన బీరువాలు చూస్తారా అండి? బీరువాళ్ళ బట్టలు గిట్టలన్నీ తడిచిపోయినాయి. ఏదో ఉంటాయి కూలీ నాలు తెచ్చుకొని పెట్టుకుంటారు కదా, ఆ బట్టలు కూడా కొట్టుకోపోయినాయి. సామాన్ లేవు, ఏం లేవు. ఇట్లుంది, మీరే చూస్తున్నారు కదా గోడ. ఈ వాడకి సంబంధించి మీకు ఇండ్ల దగ్గరకు వచ్చి ఎవరన్నా ఏమైంది, ఏం జరిగింది, ఎలా ఉన్నారని పలకరించడం ఏదైనా జరిగింది? ఎవ్వరూ రాలేదు అసలు, మీరే రావడం ఇంకా ఫస్ట్ టైం. అంటే రైస్ వేసినారా? తెచ్చుకున్నారు, రైస్ వేసినారు. రైస్ వేస్తే ఏం చేయలేదు సార్, చెప్పండి. రైస్ కూడా నానిపోయినాయి. మన్ని వేసింటేటివి ఉండేటివి ఏమే ఉన్నాయి, ఒక 10 కేజీలు బియ్యం, అవి కూడా కొట్టుకుపోయినాయి. ఏంటే కనలేవు ఇంట్లో ఉన్నాయి. ఆ బియ్యం ఉన్నాయి, ఆ బియ్యం ఒకటి ఉన్నాయి, ఇంకా ఏందే కనలేదు. ఏదో డబ్బాలు వేసి పెట్టినాయి డబ్బులు, ఆ డబ్బాలు కూడా, ఆ డబ్బాల డబ్బులు కూడా లేవు, కొట్టుకుని పోయినాయి. డబ్బులు కూడా కొట్టుకుని పోయినాయి. ఏంటే కనలేవు సార్, మీరే చూడండి ఇంట్లో ఒకసారి చూడండి. అసలు ఇంక ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అట్లుంది పరిస్థితి. ఇండ్లు అంత కట్టిస్తే చాలు సార్, ఇంకేం వద్దు మాకు ఆశ. ఆ ఇండ్లు అంత కట్టించిస్తే చాలు మాకు, ఏం వద్దు. నా పేరు నూర్జహాన్ సార్. చూసారు కదండి ఇక్కడ ఉండే పరిస్థితి అయితే. మా కొంతసేపు ఉంటాను మా. ఇక్కడ ఉండే పరిస్థితి చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా వరదలు తగ్గేసి 2 రోజులు అవుతా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ ఇక్కడ ఉండే కౌన్సిలర్ కానీ దీనికి సంబంధించి ఎవరు కూడా రాలేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చేసి కేవలం 2000 అది ఇది అంటూ ఉన్నారు, కానీ ఆ 2000 ఎందుకు ఇస్తారనేది. ఆ 2000 తీసుకుని ఏం చేయాలా? ఏదో ఇండ్లైనా కట్టిస్తే ఏదో వాళ్ళ పుణ్యాన మేము ఉంటారు కదా సార్, ఆ 2000కి ఏం వస్తుంది? మీరే చూడండి, అర్థం చేసుకోండి. చూడండి ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమంటే 2000తో ఏం చేసుకోవాలా? టీవీ, ఫ్రిడ్జ్ ప్రతి ఒక్కటి కూడా ఆర్థికంగా ఇప్పుడు వీళ్ళు చాలా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చాలా ఘోరమైన, వీళ్ళు ఏదో కూలికి పోయితేనే వీళ్ళు ఏదో పని చేసుకొని తెచ్చుకుంటారు. ఒక టీవీ కానీ ఏదన్నా తెచ్చుకోవాలన్నా కూడా వీళ్ళు కొనలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి వారికి ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక సహాయం అందిస్తుందో చూడాలి. ఇంకోటి వీళ్ళు ఏం చాలా వరకు ఏం చెప్తున్నా అంటే ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉండి ఈ ఇంట్లో ఉండాలంటే భయభ్రాంతులకు గురవుతున్నాం మేము, మాకు ఎవరన్నా సాయం చేయాలని కోరుతున్నారు. ఇక్కడున్న పరిస్థితి మేము చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా కొంతమంది కూడా ఇక్కడ వేరే ఇండ్లు కూడా ఉన్నాయి, వాళ్ళతో కూడా మనం కొన్ని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం.